మహాసముద్రం లాంటి సినీ ప్రపంచంలో పైకి రావడం అంటే మామూలు విషయం కాదు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, అండదండలు, గాడ్ ఫాదర్, మెంటర్ లాంటి వాళ్ళు ఎవ్వరూ లేకుండా అద్భుతమైన నటనతోనూ టాలెంట్తోనూ పైకొచ్చిన వ్యక్తుల్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కూడా ఒకరు. కానీ దురదృష్టవశాత్తు మన మధ్యలో ఆయన లేరు అన్న బాధ మనందరికీ కూడా మిగిలి ఉండిపోతుంది. ఇక విషయంలోకి వచ్చినట్టయితే మనుషులకి జంతువులకి మధ్య ఉండే బంధం ప్రత్యేకమైనదన్న విషయం సుశాంత్ సింగ్ రాజ్పుత్ విషయంలో మరొకసారి రుజువైంది. అయితే జూన్ 14వ తేదీన సుశాంత్ జీవితంలో జరిగిన ఘటన మనందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం పక్కకు పెడితే సుశాంత్ కుక్క పడే బాధ ఇప్పుడు అందరి హృదయాలని తల్లడిల్లేలాగా చేస్తుంది. సుశాంత్ అత్యంత ఇష్టమైన కుక్క పరిస్థితి ఇప్పుడు ఏ రకంగా మారిపోయిందో తెలిస్తే ఎవ్వరూ ఊహించలేరండి. అసలు ఏం జరిగింది అనే విషయంలోకి వెళ్ళినట్టయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్కు ఫుడ్స్ అనే పెంపుడు కుక్క ఉందన్నమాట. ఆ కుక్క అంటే చాలా ఇష్టం సుశాంత్కి. ఏం తన మనసు బాగోకపోయినా లేకపోతే తనతో ఆనందం వచ్చినా ఏం వచ్చినా కూడా ఫస్ట్ కుక్కతోనే పంచుకునేవాట. అయితే ఇక ఈ షూటింగ్లు అలాగే సినిమాలు లేని లాక్డౌన్ సమయంలో కూడా ఫుడ్స్తోని అంటే తన కుక్క పిల్లతోనే ఎక్కువగా కాలం గడుపుతుండేవాడు. అయితే ఇక తా కుక్కకి కూడా ఎంతో ఇష్టం. ఇక సుశాంత్ రాకపోయేసరికి సుశాంత్ ఇంట్లో కనిపించకపోవడంతో పెంపుడు కుక్క బెంగ పెట్టేసుకుంది. తలుపు శబ్దం అయితే వెంటనే డోర్ వద్దకు వెళ్ళి చూసి సుశాంత్ కనిపించకపోవడంతో వెంటనే నిరాశతో వచ్చేస్తోంది. సుశాంత్ రాక కోసం ఎదురు చూస్తూ తన ఫోటోని అంటే మొబైల్ ఫోన్లో తన ఫోటో ఉంటుంది కదా దాన్ని చూసి ఏడవటం మొదలుపెట్టింది. అంతేకాకుండా ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా సుశాంత్ ఫోటో తీసుకెళ్లి చూపించి తన వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తుంది ఆ కుక్కపిల్ల. ఇదంతా చూస్తూ చాలామంది గుండె నిండా బాధతో ఏడుస్తున్నారు. అయితే ఫోన్ స్క్రీన్పై సుశాంత్ బొమ్మ కనిపిస్తే అలానే చూస్తూ ఉండిపోతుంది. స్క్రీన్ ఆఫ్ అయితే సుశాంత్ ఫోటో కోసం కాల్తో టచ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తుంది. సుశాంత్ బొమ్మను చూస్తేనే నేలపైన పడి ఉంటుంది. ఎవరు పిలిచినా పలకడం లేదు. ఆఖరికి తిండి తినడం కూడా మానేసిందండి. ఇంకా గత 4-5 రోజులుగా సుశాంత్ వాళ్ళ పెంపుడు కుక్క ఫుడ్స్ మాత్రం అస్సలు భోజనం అంటే భోజనం చేయట్లేదు. కనీసం పాలు కూడా తాగడం లేదు. ఉత్తి నీళ్లు తాగి సరిపెట్టుకుంటుంది. సుశాంత్ మీద ఇంత బెంగ పెట్టుకోవడంతో కుటుంబ సభ్యులు చాలా బెంగ పెట్టేసుకున్నారు. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.